ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. రెండు వరుస బేసి సంఖ్యల మొత్తము దీంతో భాగించబడును అన్నాడు. ఏదో చూద్దామండి. రెండు అది కూడా అంతే, రెండు వరుస బేసి సంఖ్యల మొత్తం. ఏమి ఆలోచించక్కర్లా, తీసుకోండి రెండు తీసుకోండి వరుస బేసి సంఖ్యలు. ఏవి పడితే కదా, అతి చిన్నవి తీసుకోండి. ఏంటి అతి చిన్న బేసి సంఖ్య? 1, 3 కలిపితే ఎంత? 4. సో అదే ఆన్సర్, 4తో భాగించబడుతుంది. ఇక వేరే ఉండొచ్చు, అది వేరే సంగతి. ఒకవేళ ఇది కూడా చూసుకోండి, 3, 5 ఎంత? 8 కదా. ఇది కూడా 4తో భాగించబడదు, 8తో కూడా భాగించబడుతుంది, కానీ ఇది ఒప్పుకోదు కదా ఇక్కడ, అందుకని 4తో భాగించబడుతుంది. ఇంకా కావాలంటే 7, 9 ఎంత? 16. 4తో భాగించబడద్దు కదా. రెండు వరుస బేసి సంఖ్యల మొత్తం ఏదైనా తీసుకోండి, ఇది 11, 13 తీసుకున్నారనుకోండి, 24 దాంట్లో కూడా 4 పోతుంది కదా, వేరే కూడా పోతాయి కదే, 4 అన్నిట్లోనూ పోతుంది, అది గుర్తుంచుకోండి. ఓకేనా? నోట్.